సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ అక్కనపేట కోహెడ మండలాల్లో నేడు ఏఐసీసీ చలో రాజ్ భవన్ పిలుపు నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అర్ధరాత్రి నుండే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేరకు ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు చలో రాజ్ భవన్ కార్యక్రమానికి తరలి వెళ్తున్నాగా ఉదయం ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా ఉస్నాబాద్ పోలీసులు ముందస్తుగా రాజభవన్ కార్యక్రమానికి వెళ్ళకుండా అరెస్ట్ చేసి ఉస్నాబాద్ పోలీస్ స్టేషన్ లోనే దిగ్బంధనం బంధించడం జరిగింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ నిర్వహిస్తుంది, ఈ వైఖరిని తప్పుదారి అని చెప్పి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇలాంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వైఖరిని ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజభవన్లు ముట్టడించే కార్యక్రమం ఉంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రాజభవన్ ముట్టడి కూడా ఉస్నాబాద్ నుంచి తరలి వెళ్తే ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి ఈ పోలీసుల వైఖరిని ఉస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకల గురించి చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు, ఉస్నాబాద్ అక్కన్పేట ఎంపీపీ గారు మరియు పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, పెద్దలు, మిత్రులు అందరికీ కూడా పేరు పేరున వినోద్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా వినోద్ కుమార్ గారు మరి మనకున్నటువంటి ఒక గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి విద్యావేత్త, అదేవిధంగా అందరితో స్నేహంగా కలుపుగోలుగా ఉండి అందరి యొక్క శ్రేయస్సు కోసం మరి తెలంగాణ ఉద్యమం నుండి కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించడంలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి వినోద్ కుమార్ గారికి మరి మీ ఉస్నాబాద్ మండల శాఖ పక్షాన, ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి ఉన్నతమైన పద్ధతి ఏఐసీసీ ఆదేశాల మేరకు చలో రాజ్ భవన్ మార్చుండగా ముందస్తుగా కాంగ్రెస్ నాయకులను గజ్వేల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిసిసి పిలుపు మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహణలో భాగంగా మరి ఈరోజు మేము చలో రాజ్ భవన్ కార్యక్రమానికి తరలి వెళ్లే ప్రయత్నంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ మనను ముందస్తుగా చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ముందస్తుగా అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చీకటి ఒప్పందంతో ముందస్తుగా అరెస్ట్ చేసి ఉద్యమాలను అణచివేసే ధోరణిలో ప్రవర్తిస్తుంది. వారి వ్యక్తిగత విషయాలపై ఒక విదేశీ సంస్థతో ట్యాంపరింగ్ చేస్తూ వ్యక్తిగత చర్చను భంగం కలిగిస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం, ఈ విషయమై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాజ్భవన్ ముట్టడికి పిలుపునిస్తే ఈరోజు మన తెలంగాణలో ఉన్న చిన్న మోడీ ప్రభుత్వం పెద్ద మోడీ ఆదేశాల మేరకు తెలంగాణలో ఇక్కడ ఎక్కడి నాయకులను అక్కడ ముందస్తు అరెస్ట్ చేయడం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం చైత్రం తాండాలో శీతల భవాని అమ్మవారి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో భారీగా వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు భారీగా చేరి జలమయమవుతుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న బుడగచెంగాల గుడిసెలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. దీంతో సమాచారం తెలుసుకున్న ప్రొఫెషనరీ ఎస్ఐ సంధ్య అక్కడికి చేరుకొని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా మిర్దొట్టి మండలం ధర్మారం గ్రామానికి చెందిన షేర్పల్లి నితిన్ అనే 7వ తరగతి బాలుడు లాక్డౌన్ కారణంగా గత కొంతకాలంగా ఇంట్లోనే ఉంటూ తన ప్రతిభకు పదును పెట్టాడు. సంవత్సరం కాలంలో దాదాపు 500 వరకు చిత్రాలు వేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. లాక్డౌన్స్ వచ్చాయి కాబట్టి నాకు స్కూల్ లేవు కాబట్టి మా బావ ఇంటికి వచ్చాడు. లాక్డౌన్స్లో ఇంటికి వస్తే మా బావ ఆర్ట్స్ చేస్తాడు. మా బావ ఆర్ట్స్ చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకనే నేను కూడా ఒకసారి ట్రై చేశాను. మినిమం 500 ఆర్ట్స్ చేయొచ్చు. మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో చిత్రపటానికి నివాళులర్పించి విపంచి ఆడిటోరియంలో జయంతి ఉత్సవాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సాహితీ అభిమానులు, దాశరథి గారి అభిమానులకు
कार्यक्रम प्रति ओखर की पेर पे नमस्कार మా దేశభక్తన్న నాకు అప్పుడప్పుడు మంచి సలహాలు సూచనలు ఈరోజు కాదు మొదటి రోజు నుంచి కూడా నన్ను చక్కగా ప్రోత్సహిస్తూ ఎన్నో ఆలోచనలను కొన్ని మంచి చక్కటి కార్యక్రమాలను అందిస్తూ ఇవాళ దాశరథి గారి 96వ జయంతోత్సవ సందర్భాన్ని ఈ శుభ సందర్భంలో ఇది చక్కగా ఈ కార్యక్రమాన్ని అనుకుంటాం అంటే దానికి స్ఫూర్తి ఆలోచన మాత్రం దేశభక్తి సింగ్ గారు నిజానికి వర్షం పడి మనం అనుకున్న స్థాయిలో చేసుకోలేకపోయినా ఆలోచన మాత్రం ఈరోజు భాస్కర్ గారు మన మధ్య వెళ్ళారు మీటింగ్ నుంచి వెళ్ళారు వెల్వల భాస్కర్ గారు ఎంత చక్కగా చెప్పినారంటే పుస్తక పఠన ఆవశ్యకతను చాలా బాగా చెప్పారు వాస్తవానికి రోజు రోజు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం చాలా తగ్గిపోయింది మనిషి ఇద్దరు భార్యాభర్తలు ఒక రూమ్లో కూర్చుంటే భార్య యొక్క ఫోను భర్త యొక్క ఫోన్ ఎవరు బిజీ వాళ్ళలేదు కనీసం భార్యాభర్తల మధ్య కూడా సంబంధాలు తగ్గుతున్నాయి అంటే మాట్లాడుకునే మంచి సాయంత్రం పూటలో పొద్దున్నో ఒక గంట 2 గంటలు కలిసి భార్యాభర్తలు మంచి చెడు కుటుంబం గురించి మాట్లాడుకునే వాళ్ళం ఈ ఫోన్ వచ్చిన తర్వాత భార్య గారు ఒకరితో ఫోన్ మాట్లాడుతుంటే భర్త గారు సోషల్ మీడియా చూస్తున్నారు సమయం కుటుంబ అనుబంధాలు కూడా తగ్గుతున్నాయి సెల్ ఫోన్ అనేది అంత దేని దోస్తు ఫ్రెండ్షిప్ తగ్గింది పుస్తక పఠనం తగ్గింది లేదా కుటుంబ సన్నిహిత్యాలు తగ్గుతున్నాయి ఫోనే లోకం ఫోనే సర్వస్వం అన్నట్టుగా తయారైపోతా ఉన్నారు కానీ పుస్తకం ఎంత ఇంపార్టెంట్ పుస్తకం గురించి భాస్కర్ గారు చెప్తూ అమెరికాలో 50 ఏళ్ళు భయపడిన వాళ్ళని పుస్తకాలు చదివిస్తే 10 ఏళ్ళు ఎక్కువ బతికిందో అని చెప్పాడు అంటే మనిషిలో పుస్తకం గురించి చాలా మంచి విషయాలు చెప్పాడు భాస్కర్ గారు ఇలా ఒక క్రికెటర్ ఈరోజు పుస్తకం చదివితే ఏం లాభం అంటే ఆయన ఏకాగ్రత పెరిగింది బాల్ మీద గట్టిగా బంతిని సిక్సర్ కొట్టడానికి బౌండరీ లైన్ దాటించేటువంటి ఏకాగ్రతను పొందడంలో కూడా పుస్తకం ఉపయోగపడ్డది పుస్తకం అనేది ప్రపంచాన్ని విజ్ఞానాన్ని నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవడం నీ యొక్క సమాజం పట్ల నీ అవగాహనను పెంచడం నిన్ను ఎంతగానో పుస్తకం ఒక మనిషిని రూపుదిద్దుతుంది అలాంటి పుస్తక పఠనం అనేటువంటిది రోజు రోజుకు తగ్గుతాం నిజానికి ఉద్దేశము కూడా మాకేముండే అంటే లైబ్రరీని బాగా ప్రాచుర్యం చేయాలి దాశరథి గారిని గుర్తు చేసుకుంటూ దాశరథి గారి గొప్పతనంలో సిద్దిపేటలో ఉండేటువంటి లైబ్రరీ అనేటువంటిది ప్రజలు బాగా ఉపయోగించుకొని కొద్దిసేపు ఆ సెల్ ఫోన్ను సైలెంట్ మోడ్లోనో స్విచ్ ఆఫ్ మోడ్లోనో ఫ్లైట్ మోడ్లోనో పెట్టుకొని ఆ ఉన్న 2-3 గంటలన్నా ప్రశాంతంగా పుస్తకాలు చదివితే బాగుంటుంది ఫోన్లు మనకు బీపీలు పెంచుతున్నాయి ఫోన్లు షుగర్ బీమార్లు తెస్తున్నాయి ఫోన్లు మనిషిని టెన్షన్ గురి చేస్తున్నాయి ఫోన్లు మనుషుల జీవితాలను పరిగెత్తిస్తున్నాయి కృత్రిమమయం చేస్తున్నాయి రేడియేషన్ పెంచుతున్నది రకరకాల సమస్యలతో చెవులలో రక్తాలు కానీ గడ్డాలు కట్టి గడ్డలు కట్టి ఎన్నెన్నో సమస్యలకు మూల కారణం అయిపోయింది అవసరానికి మించి వాడకం అయిపోయింది సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ కానీ ఈ పుస్తక పఠనం యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి ప్రతి మనిషి నిత్య విద్యార్థి పుస్తకం అంటే చిన్న పిల్లలే చదువుకోవాలి కాలేజీకి పోయే పిల్లలే చదువుకోవాలని కాదు జీవితం అనేది మీరు పుట్టిన నుంచి చచ్చిపోయేదాకా కూడా పుస్తకం అనేది మన నిత్య విద్యార్థులని ఎంత చదివినా తక్కువే ఎంత చదివితే అంత జ్ఞానాన్ని పొందగలుగుతాం అంత మని మానసిక నిజంగా అక్కడ కూర్చొని వింటా ఉంటే తప్పలేదు నాకు నేను చెప్తున్న ఫోన్ గురించి కానీ నాకుండే ఒత్తిడిలో నేను ఆ ఫోన్ చూడక తప్పనే లేదు నాకు ఏదిగా ఆ ఫోన్ వస్తుంది ఈ ఫోన్ వస్తుంది ఈ మెసేజ్ ఆ మెసేజ్ ఇది ఒక అవకాశం ఉండదు సరే మనం తప్పని పరిస్థితి బట్ అయినా దేశభక్తన్న పాడేటువంటి పాట దాశరథి గారి మాటలు వారి కవితలు వారి పాటలను దేశభక్తి గారి నోట్లో నుంచి భాస్కర్ గారి నోట్ల నుంచి వింటా ఉంటే ఒక అమృత ధారలు వర్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఒక తెలియని మానసిక ఉత్సాహం మనసులో ఎక్కడో మనసులో కొంత ఉత్సాహం వస్తుంది తెలియకుండానే మనలో ఒక శక్తి వస్తా ఉంటుంది ఆ పాటలో ఆ కవిత్వంలో ఆ సాహిత్యంలో అంత గొప్పతనం ఉంటుంది అన్నం తింటే ఎంత మనిషి మంచి బిర్యానీ తింటే మంచి భోజనం తింటే ఏ రకమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుందో ఒక మంచి కవితను ఒక మంచి పాటను ఒక మంచి
పద్యాన్ని అంతకంటే గొప్ప అనుభూతి అలాంటి అనుభూతిని ఈరోజు మనం ఇక్కడ పొందగలుగుతాం. నిజంగా దేశపతి అన్న ఒక మాట దాశరథి గారి గొప్పదనాన్ని చెబుతూ ఎంత బాగా చెప్తున్నాను. ఎవరు తెలంగాణ ఉద్యమంలో ఒక గద్దర్ గారు పాడినా, అర్ధశ్రీ గారు పాడినా, గూడ అర్జన్న గారు పాడినా, దాశరథి గారి గీత మాత్రం దాటి ఆ వీణను మాత్రం దాటలేకపోయింది. వీణను దాటిన కవిత ఇంకోటి రాలేకపోయింది అంటే ఎంత గొప్పగా కవి ఈరోజు దాశరథి గారు అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. ఆయన పేరు కూడా వీణనే, ఆ విపంచి. అయితే అలాంటి దాశరథి గారు నిజంగా ఈ తెలంగాణ మట్టి బిడ్డ కావడం మనందరికీ గర్వకారణం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అని అన్నప్పుడు చాలా మంది ఎక్కడిది తెలుగు తల్లి కదా, తెలంగాణ తల్లి ఉంటుందా, ఇదెక్కడి తెలంగాణ తల్లి అని కొంతమంది విమర్శిస్తే దేశపతి అన్న లాంటి మిత్రులు, కొంతమంది సాహిత్యవేత్తలు, పెద్దలు సిద్ధార్థ లాంటి వారు దాశరథి గారు ఎప్పుడో చెప్పిండ్రు ఈ తెలంగాణ తల్లిని వర్ణించిండ్రు. 40 ఏళ్ల కిందనే 50 ఏళ్ల కిందనే దాశరథి గారు తెలంగాణ తల్లి ఇలా ఉంటుంది అనేటువంటిది వర్ణించిండ్రు అని చెప్పి దాశరథి గారి ఆ పుస్తకాల్లో నుంచి బయటకు చేస్తే చాలా మంది నోరు మూతపడ్డారు. ఆయన ఎప్పుడు ఊహించారు దాశరథి గారు ప్రజల గురించి, వారు భూస్వామ్య పరిపాలన గురించి, పేదరికం గురించి, అస్పృశ్యత గురించి, సమాజంలో ఒక చైతన్యాన్ని తేవడానికి ఒక కవిగా తన ప్రయత్నం తాను చేశారు. ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడారు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. అప్పటి జైల్లో ఆయన చాలా బాధలు పడ్డారు. ఇందాక దేశపతి అన్న చెప్తా ఉండే ఇటుకల్లోని ఇటుక పొడిని వేసి రొట్టెలు తయారు చేసి రొట్టెలు పెడితే అది తిని జీర్ణాశయం దెబ్బతింది, ఆయన ఆరోగ్యం దెబ్బతింది. నిజానికి 96వ జయంతి, ఆయన తొందరగా చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ జైల్లో ఆయన అనుభవించినటువంటి కఠినాది కఠినమైనటువంటి ఆ శిక్ష వల్ల ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. ఎవరి కోసం పోరాడి? పీడిత ప్రజల పక్షాన, ఈ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం రావాలని చెప్పి ఆ రోజు పోరాడి. అలాంటి భారత ప్రభుత్వం అప్పటి నిజాం మీద సైనిక తిరుగుబాటు జరిగి ఆ రోజు ఈ రాష్ట్రం, ఈ ప్రాంతం భారతదేశంతో విలీనమైన తర్వాత జైల్లో నుంచి బయటకు వచ్చినటువంటి విడుదలైనటువంటి పరిస్థితి దాశరథి గారు. సో ఆయన జైల్లో ఉన్న ఆయన లైన్ మాత్రం మారలేదు. ఆయన జైలు గోడల మీద బొగ్గు పట్టుకొని జైలు గోడల మీద మాత్రం పద్యాలు రాస్తూనే పోయినట్టు. అంటే ఆయన పెన్నుకు 6 వేల ఇందాక భాస్కర్ గారు ఒక ఉపాధ్యాయుల గురించి చెప్పినట్టు వారిలో కూడా జైలు గోడల్లో పెన్ను లేకపోయినా, పుస్తకం లేకపోయినా, చాక్ పీస్ లేకపోయినా బొగ్గు పట్టుకొని జైలు గోడలకు కూడా తన యొక్క పద్యాలను మాత్రం రాస్తూనే పోయినటువంటి వ్యక్తి దాశరథి గారు. సో అలాంటి దాశరథి గారు కలుగన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం చేసుకుంటుంది. ఇప్పుడు దేశపతి పాడిన ఒక పాట దాశరథి గారు రాసినటువంటి ఆ చల్లని సముద్ర గర్భంలో అని, ఇది ముఖ్యమంత్రి గారికి కూడా బాగా నచ్చిన పాట. ఈ మధ్యాహ్నం అనేక సార్లు తాను కూడా స్వయంగా పాడుతుంటాడు. అప్పుడప్పుడు ఎప్పుడున్న సమయం దొరికితే మా దేశపతి అన్న ఇలాంటి సాహితీవేత్తలు చుట్టూ ఉన్నప్పుడు ఆ పాట పాడుతుంటాడు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఆ పాటను, ఆ కళను, ఆనాడు దాశరథి గారు రాసినటువంటి గీతాన్ని, వారి ఆలోచనను, వారి ఊహను నిజం చేస్తున్నది ఇవాళ తెలంగాణ. ఏమన్నారు ఆ రోజు, కరువు కాటకాలు లేని కాలం ఎప్పుడు వస్తుందో అని పాటలో ఆయన అన్నటువంటి దాన్ని, ఇలా నిజంగా కరువు ఉందా తెలంగాణలో? తెలంగాణలో ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తరిమేసినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ. ఒక్కడు తాగునీటి కోసం గోసపడ్డ ఈ తెలంగాణలో ఇవాళ సాగునీరు వచ్చి ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, కలకలలాడుతున్నటువంటి చెరువులు, మత్తళ్ళు దుక్కుతున్నటువంటి చెక్ డ్యాములు, ఇవాళ ఎటు చూసినా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. నిజంగా ఆ రోజు దాశరథి గారు ఆయన ఆ పాట రాసినాడు, ఇది నిజంగా అవుతుందనుకున్నాడో లేదో కానీ ఇవాళ ఆ కళను నిజం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎందుకంటున్నాంటే ఆనాడు దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే ఈనాడు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చింది కేసీఆర్ గారు. కోటి దాటి ఇప్పుడు 1,25,00,000 ఎకరాల వైపు అడుగులు వేస్తుంది తెలంగాణ. 1,25,00,000 ఎకరాలకు
పక్కాగా కాలమైనా కాకపోయినా వాన పడ్డా పడకపోయినా మా రైతన్న ముఖాన్ని మొగులుకు పెట్టి చూడవలసిన అవసరం లేకుండా రెండు పంటలు 125 లక్షల ఎకరాల పంట పండే దిశగా ఇవాల తెలంగాణ ఉంటాం ఇక్కడి కాదు పట్ల మనం ముందు పోతా ఉన్నాం ఇంకా జరగాలి అందుకే ఇవాళ దళిత బతుకు అనే కార్యక్రమాన్ని కూడా ఇచ్చారు ఇంత జరిగినా ఇంకా పేదరికం ఉంది ఇంకా ఆకలి ఉంది అక్కడ పేదరికంతో పాటు అస్పృశ్యత ఉంది దాన్ని తొలగించడం కోసమే ఇవాళ దళిత బంధు అనేటువంటి కార్యక్రమాన్ని అన్ని వర్గాలు ఈ వర్గం ఆ వర్గం కాదు వృత్తి కార్మికులను కూడా పైకి లేవాలని అటు చేనేత కార్మికులను ఇటు రజకులను నాయ బ్రాహ్మణులను అదేవిధంగా మా గొల్ల కుర్మలను ఈ వృత్తి ఆ వృత్తి కాదు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే కుల వృత్తులను ప్రోత్సహిస్తూ కాపాడుకుంటూ వారి జీవన విధానాన్ని మెరుగుపరిచే దిశగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అటు రైతు కావచ్చు ఇటు కుల వృత్తులు కావచ్చు అన్ని వర్గాలను కూడా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం సో మిత్రులారా ఈరోజు చాలా సంతోషం దాశరథి గారి గొప్పతనాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకున్నాం మరి దాశరథి గారు శ్రీనారాయణ రెడ్డి గారికి కానీ మన బుద్ధిబిడ్డ వేమగంటి నరసింహాచారి గారికి ఇన్స్పిరేషన్ దాశరథి గారు సో అలాంటి దాశరథి గారి యొక్క 98వ జయంతి సందర్భంగా మరి కార్యక్రమం నిర్వహించుకున్నాం